కేబి రావు, చంద్రబాబు నాయుడు అంట కేబి రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్ అయ్యాడంట. ఏం పీకర్ రా ఐదు సంవత్సరాలు, ఇవన్నీ నీకు తెలుసు కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేబి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే. మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్, నువ్వు పెద్ద బ్రోకర్ ఇవి కదా, ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్ కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని? ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈరోజు అడుగుతున్నావు. ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా, వాడికి తెలిసింది సాయిగడికి, సాయిగడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది. మరి ఇంత తెలిసిన సాయిగడికి ఎందుకు కేసు పెట్టలా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా, మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం. రైట్, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురా, ఫైల్ చేయి కేసు, పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, తప్పులేదు కదా. నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి. ఇప్పుడు నువ్వు కేబీ రావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా. భయంతో చేయలే, భయంతో అమెరికా పారిపోయాడు, మరి నీకా భయం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా, నీకు స్వేచ్ఛ ఉంది కదా. ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు, ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నారు, మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు. నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ? నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని, మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా దానికి? పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు, పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేశాం. కేబీరావు ఒక స్టూజీ ఒక చెంచా, నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికే, నువ్వు చెంచా గడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిక్చిప్పు పెచ్చవి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి, ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగింది ఏంద్రా వాల్యుయేషన్ అన్నావు, ఓకే నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో ప్రపంచంలో, మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే, 2100 అంటే 2000 వేసుకో, 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు, ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి. 29973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు, ఏ వాల్యుయేషన్ తో నీకు 29000కి ఎకరా దొరికింది? 2000 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? ఎందే పారిపోయాడా అమెరికాకి? పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు, పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేబీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు, కేబీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం. సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం రా, పెట్టింది నేనైతే. సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి, నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి
ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు. అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు. నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు కడపలో పులివెందల నీ తంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా? నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకిచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు.